జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంది తెలంగాణ రిపోర్ట్. बीजेपी ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం జాతీయ పతాక ఆవిష్కరణ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్ చౌరస్తా దగ్గర బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముదిగంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ సంకల్పం తెలుసుకొని స్వేచ్ఛ పొందిన సెప్టెంబర్ 17 తెలంగాణకు అసలైన స్వాతంత్ర దినమని అన్నారు. వాడవాడలా జెండా ఎగరేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకొని నాటి సమరయోధుల ప్రాణత్యాగాలు పోరాటాలను స్మరించుకోవాల్సిన రోజు ఇదని అన్నారు. రజాకర్ల రాక్షసత్వానికి చిరమగీతం పాడి తెలంగాణ స్వేచ్ఛావాయులు పిలుచుకున్న పవిత్ర దినం ఇదని రవీందర్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎస్ఎస్ రాజు, కౌన్సిలర్ గుర్రం రాము, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆమిదర్ రాజు, పోలీస్ శ్రీధర్, లింగాల శ్రీకాంతరావు, బీజేవైఎం అధ్యక్షులు ఠాకూర్ కిషోర్ సింగ్, ఠాకూర్ పవన్ సింగ్, కట్ట విజయ్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి గట్టపల్లి జ్ఞానేశ్వర్, కుర్మచలం సతీష్, బిట్టు ఉపాధ్యక్షులు బుడ్డుల గజేందర్, కోశాధికారి జిట్టవేణి అరుణ్, యువసేన సభ్యులు జమ్ముకు శివ, బీజేపీ నాయకులు ప్రేమ్ సాగర్, ఉమేష్, మెరుగు, కొత్తవాడ రాజేష్, చెలగల్ గ్రామ నాయకులు పాల్గొన్నారు. రావడానికంటే ముందు 2014 కంటే ముందు వరకు కూడా వారు మాతో పాటు గల్లం పెప్పారు. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఎందుకు మీరు సెప్టెంబర్ 17th అధికారికంగా జరపట్లేదు అని చెప్పి నిలదీయడం జరిగింది. కానీ ఈరోజు మాట మార్చారు. జిల్లాలో వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్ జి రవి సమేత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ పంటల వివరాలను ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి తమ క్లస్టర్ వారీనందు 100% నమోదు చేయాలని మరియు మండల వ్యవసాయ అధికారి తప్పనిసరిగా తమ మండలంలో 500 ఎకరాలు రీవెరిఫికేషన్ చేయాలన్నారు. అలాగే దానికి 2 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో యూరియా నిల్వలు మరియు అమ్మకాల గురించి వివరిస్తూ ప్రతి ఫర్టిలైజర్ డీలర్ మరియు సింగిల్ విండోలు తప్పనిసరిగా ఈపీఓఎస్ మిషన్ ద్వారా అమ్మకాలు జరిపి ఎప్పటికప్పుడు అవసరమైన మేరకు యూరియా నిల్వలను ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు బీమాకు సంబంధించి ప్రతి రైతును తప్పనిసరిగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. ప్రతి సింగిల్ విండో ఫర్టిలైజర్ డీలర్లు తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసుకుని ఆన్లైన్లో నగదు ద్వారా వ్యాపార లావాదేవీలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్రంలో కేసీఆర్ సాగిస్తున్న దురహంకార పాలనకు చిరమగీతం పాడాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం జగిత్యాలలోని ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి బండి శంకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ప్రస్తుతం మాట మార్చిన ముఖ్యమంత్రి తీరు ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ అహంకారపూరిత ధోరణితో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ పెడచెవిన పెట్టారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య, కౌన్సిలర్ నక్క జీవన్, నాయకులు కోట శ్రీనివాస్, పులిరాము, వెంకటేష్, మధు, లైసెట్టి విజయ్, వేముల సుభాష్, చిట్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని స్థానిక అంగడి బజార్ ఆవరణలోని మోడీ సేన కార్యాలయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భారతదేశాన్ని విశ్వగురుగా నిలపాలని సంకల్పంని నవభారత నిర్మాణ యజ్ఞాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ చాయ్వాలా నుంచి దేశ అత్యున్నత పదవిని అలంకరించి 130 కోట్ల భారతీయుల అభిమాన పాత్రుడై ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని ఈ సందర్భంగా నిర్వాహకులు అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల సత్యనారాయణ, బీజేపీ మత్స్యశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జుంబర్తి దివాకర్తో పాటు మాజీ కౌన్సిలర్ కాయతి శంకర్, బీజేఎం జిల్లా కార్యదర్శి రాపతిరాజు, వెంకటి, కారుపాకల శీను, పుప్పల ప్రభాకర్, ఇటేని రమేష్, పోల్కం సత్యనారాయణ, జవాజీ వాసు, శేఖర్, రాగిల మల్లేశం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఎన్నో ఆశయాలతోటి 18 గంటలు నిరవిరంగా పనిచేస్తున్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నందుకు మాకు గర్వకారణం ఉంది. జన్మదినం జరుపుకోవడము మనందరికీ మనందరి అదృష్టంగా భావించాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా భారతీయ ఇలా మోడీ ఆశయాలను ఆయన వేసిన పథకాలను మనము ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు మోడీ సేన కార్యాలయం అంగడి బజారు యావర్ రోడ్డు ఆవరణ లోపల మోడీ జన్మదినము కేక్ కట్ చేసి ఘనంగా చేసుకోవడం జరిగింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్టి లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మాట మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ జీకూరి శ్రీహరి, యువజన సంఘం అధ్యక్షులు కుక్కు గంగాధర్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జాజల రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ మేరకు జగిత్యాల జిల్లాలో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో బుధవారం రాత్రి 8 గంటల వరకు 53,094 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా గత 24 గంటల్లో 2,159 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తన కోవిడ్ హెల్త్ బులెటిన్ను గురువారం ఉదయం విడుదల చేసింది. ఈ మేరకు జగిత్యాల జిల్లాలో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 272 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వీటిలో కరీంనగర్ జిల్లాలో 127, జగిత్యాల జిల్లాలో 45, పెద్దపల్లి జిల్లాలో 47, రాజన్న సిరిసిల జిల్లాలో 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 155,003 చేరింది. కాగా వైరస్ నుంచి 133,559 మంది కోలుకోగా కరోనా బారి నుంచి నిన్న ఒక్కరోజే 2,108 మంది కోలుకున్నారు. 30,443 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 9 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,005 చేరింది. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది